గిరిజన మహిళను చేర్చాలనే దుర్బుద్ధితో మానసికంగా వేధించిన పూజారి నరసింహాచారిని వెంటనే అరెస్ట్ చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి బీరాఘురామ్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎడ్లూరుపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ బ్రహ్మరామికను కందుకూరుకి చెందిన పూజారి నరసింహాచారి ఆ మహిళ ఇంటికి దోషముందని శాంతి చేస్తే దోషం పోతుందని చెప్పాడు. తర్వాత ఆ మహిళను పక్కకు పిలిచి శాంతి పూజ పగలైనా రాత్రి అయినా ఒంటి గంట సమయంలో చేయాలని ఎవరూ లేకుండా ఒంటరిగా గుడి వద్దకు రమ్మని చెప్పి వెళ్లిపోయాడు. ఈ ప్రబుద్ధుడు చెప్పిన మాటలు విని భయపడిన ఆ మహిళ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కేవీపీఎస్ వారి సహకారంతో జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తక్కువ కులం వాళ్లనే చులకనతో ఈ అమ్మాయిని చేర్చాలని దుర్బుద్ధితో ఆ మహిళను మానసికంగా హింసించిన ఆ పూజారిపై అత్యాచార చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పూజారిని వెంటనే అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ ప్రకాశం జిల్లా కమిటీ కోరింది. ఇందులో భాగంగా బాధితురాలి ఊరు వెళ్లి కేవీపీఎస్ బృందం పరామర్శించింది. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి వి మోజేష్, యానాది సంక్షేమ సంఘం సిహెచ్ బాబురావు, సిపిఎం టంగుటూరు మండల కార్యదర్శి రాము, కందుకూరు కేవీపీఎస్ నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎడ్లూరుపాడు జరుగుమల్లి మండలానికి సంబంధించి ఓట్లూరి భ్రవరాంబిక అనేటటువంటి ఎస్టీ మహిళ మీద ఈ గ్రామంలో పనిచేస్తున్నటువంటి పూజారి నరసింహులు అనేటటువంటి నరసింహాచారి అత్యంత కిరాతకంగా ఒక దళిత గిరిజన మహిళని కూడా చూడకుండా తన భర్త చనిపోయి 20 రోజులు కూడా దాటలేదు ఆమె మీద బలాత్కారం చేయాలనేటటువంటి దుర్బుద్ధితో పూజలు పునస్కారాలు అని పేరు చెబుతూ వాళ్ళకి శాంతి చేయాలని ఆమెను లొంగదీసుకోవడం కోసం అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా ప్రయత్నం చేశాడు. దాన్ని ఛేదించినటువంటి భ్రవరాంబిక తన తల్లిదండ్రులకి తన అత్తమామలకు చెప్పుకొని తన వంచన నుండి బయటపడింది. దీని ఏదైతే దీనికి బాధ్యులైనటువంటి నరసింహాచార్యులు ఉన్నాడు అతన్ని కఠినంగా శిక్షించాలని కుల వివక్షతో వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ప్రకాశం జిల్లా కమిటీ అలానే సిపిఎం పార్టీ తరపున తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ నరసింహాచార్యులు అనేటువంటి వ్యక్తిని వెనక ఎవరున్నా వాళ్ళని శిక్షించాలి. ఇటువంటి దళిత గిరిజన మహిళల్ని అత్యాచారాల పేరుతో లొంగదీసుకోవాలనేటటువంటి దురుద్దేశంతోనే పూజలు పునస్కారాలనే పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి మీద కఠినంగా శిక్షించాలని వెంటనే అరెస్టు చేయాలని కోరుతా ఉన్నాం. భ్రవరాంబికకి ప్రభుత్వం రక్షణ కల్పించాలి, ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని ఆమెను కూడా ఆదుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. నరసింహ శాస్త్రి కందుకూరులో ఉంటాడైనా పూజలు ఏమైనా ఉన్నాయేమోనని శాంతులు బంతులు ఏమైనా ఉన్నాయేమోనని గుడికి అడిగి పోతే చాలా చండాలంగా తను నాతోటి మాట్లాడటం జరిగింది. పిల్లకాయలు నీ నుంచి ఇట్టాగా అన్యాయం అయిపోతారు, అందువలన నా భర్తగా అందువలన నీ భర్త ఎందుకు చనిపోయాడు ఆ విషయం ఎవరికి చెప్పకూడదంటే నువ్వు ఈ పూజలు చేయాలి తప్పదు, మూడో కంటికి ఊరికి తెలియకూడదు ఈ విషయము, అందుకు కందుకూరు గుడికాడికి ఒక్కదానివే రావాలి, 7 వారాలు కానీ 7 రోజులు కానీ నువ్వు చెయ్యాలి ఈ పూజలు, నీ బిడ్డలు నీకు దక్కాలంటే రాత్రి 11 గంటలకు కానీ పొగులు 11 గంటకు కానీ జామున నువ్వు ఒక్కదానివే రావాలి, తలస్నానం చేసి శుద్ధంగా రా, పూజలకి ఏమైనా సామాను ఏమైనా అన్నీ నేనే తెస్తాను, ఓన్లీ నువ్వు ఒక్కదానివే రావాలి అక్కడికి, మీ అత్తను కానీ పిల్లని కానీ తీసుకొచ్చుకో, చిన్నపిల్లని తెచ్చుకుంటే బయట కూర్చోబెట్టుకొని అంత మా ఇద్దరం పూజ చేద్దాము అని అని చెప్పాడు సార్. ఆయన అతనికి కఠినంగా శిక్ష పడాలి, భర్త చనిపోయి 20 రోజులు కూడా కా 20 రోజులు ఇట్లా జరిగి అన్న అయ్యో అనుకుండా ఈ రకంగా చెప్పాడు, తనకి శిక్ష పడాలి సార్ తనకి.